రాజమండ్రిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి ఉగ్ర రూపంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రికార్డ్ స్థాయిలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రిలో ఎండల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బెంబేలెత్తుతున్నారు. నిన్న ఒక్క రోజే రాజమండ్రిలో 49 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గత 3 రోజులుగా కూడా 46 డిగ్రీలు 47 డిగ్రీలు నమోదవుతుంటే నిన్న ఒక్క రోజే 49 డిగ్రీలు నమోదవడంతో రాజమండ్రి వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి కంబాల చెరువు సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు, ఇదంతా కూడా నిత్యము రద్దీగా ఉండే ప్రాంతము. వేలాది మంది వాహన సాధకులు ప్రయాణికులు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు రాజమండ్రిలో ఈ ఎండలో మండుతున్న నేపథ్యంలో బయటికి ఎవరూ రాలేని కూడా పరిస్థితి కూడా నెలకొంది. మొత్తం రాజమండ్రిలో చాలా వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలు మండటం వల్ల అత్యధికంగా రాజమండ్రిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో జనాలు అయితే కనుక తల్లడిల్లుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే ఎవరో బయటికి రాలేని పరిస్థితి. కొంతమంది అయితే గోదావరిలో స్విమ్మింగ్ చేస్తూ కూడా యాసం నుంచి సేద తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. గొడుగులు పట్టుకొని క్యాప్లు పట్టుకొని బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. నరకయాతన అనిపిస్తున్నారు. ఆటో డ్రైవర్ల యొక్క పరిస్థితి ఎంత నరకయాతన అనిపిస్తున్నారు మనం వాళ్ళతో తెలుసుకుందాం. చెప్పండి, రాజమండ్రిలో నిన్న 49 డిగ్రీలు వచ్చింది, ఈరోజు 50 డిగ్రీలు అన్నారు. ఎలా ఉంది మీ పరిస్థితి? జనం రావట్లేదు, ఆటోలు నడి బొడ్డులో ఎండలో పెడుతున్నారు. ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఈ 49 డిగ్రీలు ఉన్న ఎండలో అయినా 50 డిగ్రీ ఉన్నా 30 ఉన్నా మా జీవనోపాధి మేము చేయాలి కనుక మేము చేయక తప్పట్లేదు. ఎంత ఎండ ఉన్నప్పటికీ కస్టమర్లు 10 దాటుతుంటే ఎవరో రావట్లేదు. మేము 10 గంటల నుంచి ఇంటికి వెళ్ళిపోవాలా రోడ్డు మీద ఉండాలనే పరిస్థితి కూడా ఏం తెలియట్లేదు. అయితే మేము కస్టమర్లకి మేము తిప్పడానికి మేము రోడ్డు మీద ఉన్నాం కాబట్టి వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. మా జీవనోపాధి కొంచెం ఈ వేసవకాలంలో కుంటుపడినట్టే. అయితే వాతావరణాన్ని ప్రకృతిని మనం ఏమి శాసించలేం. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఈ వేసవకాలం గడపడానికి అవుతుంది. మరి కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఆటో డ్రైవర్లు వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి చెప్పండి, మీరు మండు టెండలో ప్రయాణికుల కోసం రోడ్డు మీద పడిగాపులు కాస్తున్నారు. ఓ పక్కన 49 డిగ్రీలు 50 డిగ్రీలు టెంపరేచర్ వస్తుంది, అసలు ఈ నరకయాతన అనిపిస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? మాకు చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఉదయం నుంచి కూర్చున్నా సరే కనీసం కస్టమర్లు రాక వచ్చే మాకు బస్సులో ఏమైనా దిగితే మాకు వ్యాపారం ఉంటుంది. బస్సులు కూడా ఖాళీగా వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు 49 డిగ్రీలు టెంపరేచర్ వచ్చింది, మీకు ఇక్కడ చాలా దారుణంగా ఉంది ఎండల పరిస్థితి. మీకు వడదెబ్బ తగలకుండా మీరు మండు టెండ్లోనే ప్రయాణికుల కోసం వేచి ఉంటున్నారు. ఆటో నడవకపోతే మీ జీవన పరిస్థితి నడదు. ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ వడదెబ్బ నుంచి? వడదెబ్బ నుంచి కాపాడు కూడా ఇదిగోండి, వాటర్ బాటిల్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ కొనుక్కునే పడుతుంది. ఎందుకంటే చల్లగా కావాలి నీళ్లు. తెచ్చుకుంటే నీళ్లు కాలి వేడి నీళ్ళగా తయారైపోతున్నాయి. మేము 10 రూపాయలకు 20 రూపాయలకు వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగుతూ ఒకవేళ ఎవరైనా కస్టమర్ ఎక్కితే వాళ్ళకు కూడా మేమే మంచినీళ్ళు అయ్యి సప్లై చేస్తున్నాం. ఎక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు కింద ఆగిపోవడం, ఎవరైనా ఒకడో ఇద్దరు ఎక్కితే కలవడం, లేకపోతే అక్కడ ఎక్కడ కొంచెం నిరదొరుకుతుందని చూస్తున్నాం. ఆటో డ్రైవర్లకి 4 రోజులు